కేసీఆర్ వంద అంతస్తుల ఆకాశ హర్మాలు కడతా అన్నప్పుడు కూడా అనుమతులు కట్టడానికి వీల్లేదని చెప్పి మేము ఆ రోజు గుర్తు చేసినాం ఇన్ని రకాలుగా పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి అనుమతులు లేకుంటే సచివాలయం కూలగొడుతున్నాడు అని చెప్పి ఇలా హైకోర్టులో వాదనకు వచ్చినప్పుడు మా వాదనలను హైకోర్టు ఆమోదించి తక్షణమే సచివాలయ కూల్చివేతలను ఆపడానికి ఆదేశాలు ఇచ్చిండ్రు పర్యావరణ పరంగా అదైతే ఇవాళ మజీదు మందిరాలను ఏకంగా కలిపి ఇవాళ కేసీఆర్ కూల్చిండు కేసీఆర్ కూల్చివేతలు కూల్చుడు పూర్తి అయిందో లేదో ఎంబడే ఆయన వంది మాగదులు ఆయన మెత్తులు తిని బతికేటోళ్ళు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో కులపించుతో బయటకు వచ్చేసి అద్భుతం కేసీఆర్ గారు కొత్తది కడుతా అన్నారు మాకు చాలా సంతోషం వేసిందని చెప్పి ఇవాళ ఓ ఇద్దరు ముగ్గురు ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతురు అంటే హిందూ మతానికి మీరు యజమానులు ముస్లిం మైనారిటీ ముస్లిం మతానికి ఇంకొక ఆయన యజమాన మీ అయ్యా జాగిరాయమన్నా మత విశ్వాసము మత విశ్వాసం ఉద్యోగ సంఘాల నాయకులకు సంబంధం లేని సచివాలయంలో నిర్మించిన దేవాలయం కానీ లేకపోతే మజీదులు కానీ అక్కడ ఉద్యోగ ఉద్యోగస్తులకే కాదు సచివాలయానికి వచ్చే మంత్రులు ఎమ్మెల్యేలు సందర్శకులకు అందరికి కూడా వాళ్ళ మత విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేయడానికి నిర్మించినవి ఇది విశాల ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల కోసం నిర్మించిన వాటిని కేసీఆర్ కూలగొడితే ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు కేసీఆర్ ఎంగిల్మెత్తుకులు దీన్ని బతుకెటోళ్ళలో ఇయాల స్వాగతిస్తున్నామని మాట్లాడుతున్నారు ఇంకొక ఆయన మా మిత్రుడు ఆయన పొత్తుల పార్టీ ఇక ఆయన వివరాలు పూర్తిగా పెద్దలు చెప్తారు ఇవాళ అసూధి మోవైస్ గారు కూడా స్వాగతం పలుకుతున్నా అన్నాడు అసలు సిగ్గుండాలి బీజేపీలకు ఎంఐఎంఓలకు మజీద్ పేరు మీద మందిరం పేరు మీద దేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలను దిగమింగిన ఎంఐఎం బీజేపీ ఇవాళ కేసీఆర్ మందిరాన్ని మజీదులను కొడితే నోట్లు ఏమైనా బెల్లం పెట్టుకున్నారా ఇంట్లో పండుకున్నారా రోడ్డు ఎందుకు ఎత్తలేరు ఇవాళ ఈ దేశంలో కొన్ని లక్షల మంది యువకులు హిందూ ముస్లింల ప్రాణాలను బలిగొన్న ఎంఐఎం బీజేపీ ఎందుకు ఇలా నోరు మూసుకున్నది కేసీఆర్ ఇచ్చే కమిషన్లు కేసీఆర్ ఇచ్చే లంచాలకు మీ నోరులు ఏమైనా మూతవడాయని నేను అడుగుతున్నా మీ కక్కుర్తికి ఇది పరాకాష్ట ఎంఐఎం బీజేపీ కక్కుర్తికి ఇది పరాకాష్ట కేసీఆర్ చేసిన దుర్మార్గం దేవాలయాన్ని మజీదులను కూల్చిన కేసులో క్రిమినల్ కేసులు పెట్టి లేచి రోడ్డు మీద నడిపించుకుంటా కేసీఆర్ గారిని చీఫ్ సెక్రటరీని డీజీపీని తీసుకెళ్లి చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టాలి అత్యంత నమ్మకం విశ్వాసాలతో కూడిన వంద సంవత్సరాలు దాదాపుగా క్రితం కట్టిన నల్లపోచమ్మ గుడి అదేవిధంగా మజీదుని ఇవాళ కేసీఆర్ కూల్చేస్తే మీరు మిన్నకుంట ఉండడం అనేది ఇది ఒక క్రిమినల్ చర్య ఇవాళ కేసీఆర్ చేసే దుర్మార్గాలకు ఎంఐఎం బీజేపీ వంత బాడుతున్నది స్వాగతం పలుకుతున్నారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పర్యావరణ అనుమతుల ఉల్లంఘన మీద అప్రాపరేట్ ఫోరంల కోర్టుల కేసులేసి క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా చీఫ్ సెక్రటరీని డీజీపీని ముఖ్యమంత్రి గారిని శిక్షించే విధంగా న్యాయస్థానాలలో పోరాటం చేస్తుంది అదేవిధంగా ప్రజల విశ్వాసం నమ్మకం మతం అనేది మన విశ్వాసం అమ్మ నాయన ఎంత నిజమో మత విశ్వాసం అనేది కూడా అంతే నిజం హిందూ మతానికి ఎవడో నరేంద్ర రావు అనే ఒక సన్నాసిగా సెక్రటేరియట్ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు ఓ యజమాని కాదు లేకపోతే ముస్లిం మత విశ్వాసాలకు అసత్తిని ఓ యజమాని కాదు ఇది రాష్ట్ర ప్రజల యొక్క విశ్వాసం ఈ విశ్వాసానికి దెబ్బ తగిలే విధంగా కార్యాచరణ చేపట్టిన కేసీఆర్ను తక్షణమే శిక్షించాలి ఇవాళ స్పష్టంగా కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విధానాన్ని ప్రకటించాలి సచివాలయంలో ఉన్న నల్లపోచమ్మ దేవాలయాన్ని కూలగొట్టడానికి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా ఒకవేళ సమర్థించకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ప్రజలకు వివరించాలి అదేవిధంగా ఎన్నో దగ్గరలో దారులలో మనం చూసినాం రోడ్ల మధ్యలో మందిరాలు మజీదులు ఉంటే రోడ్ వైడ్ కొన్ని లక్షల కోట్ల మంది ప్రయాణించే రోడ్ల మీద అడ్డం వచ్చిన మజీదు మందిరాలను తొలగించకుండా ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఇవాళ చాలా దగ్గరలో రోడ్ల విస్తరణ పనులు ఆగిపోయినాయి ఎక్కడైనా పనులు చేపట్టబోతే అసద్దిన్ ఓవెస్ గారు వచ్చి అక్కడ కూర్చొని జెండాబాతి మరి వాటిని అడ్డుకుంటున్నాడు మరి ఇవాళ సచివాలయంలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మమదలి షబీర్ గారు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి అక్కడ ఒక మసీదు నిర్మిస్తే ఇవాళ దాన్ని కూలగొడుతుంటే ఎందుకు ఇవాళ ఎంఐఎం పార్టీ మిన్నకుంట ఉన్నదో ఇవాళ మైనార్టీ సోదరులకు ఈ రాష్ట్ర దేశ ప్రజలకు జవాబు చెప్పాలి అంటే అయోధ్య ఇష్యూని అడ్డం పెట్టుకొని మందిర్ మసీదు సమస్యలో లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మీరు కేసీఆర్ ఇస్తే ఎంగలిమెత్తుకులు కక్కుర్తుపడి ఇవాళ మీరు కాంప్రమైజ్ అయిపోయి ఈ అంశాన్ని మీద మాట్లాడతలేరు ఈ అంశాన్ని ఒక అంశం కింద కూడా పరిగణిస్తలేరు అంటే మీరు ప్రజా కోర్టులో శిక్షకు అర్హులు అన్న సంగతి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ ఎంఐఎం బీజేపీ టీఆర్ఎస్ ఈ మూడు ఒకే తానులోని ముక్కలు వీళ్ళు రకరకాలుగా మాట్లాడతారు తప్ప అసలు విషయం వచ్చినప్పుడు వీళ్ళందరూ గుమిగూడి ప్రజల్ని మోసగిస్తున్నారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది